చెప్పి ఆయన ఎంతో నమ్మకంగా మాట్లాడారు. నేను చాలా అనుమానాలు మాట్లాడాను. ఇవాళ జరుగుతున్న అనుమానాలన్నీ, ఇవాళ జరుగుతున్న విషయాలన్నీ కూడా నేను అనరు అనుమానాలుగా మాట్లాడాను, సందేహాలన్నీ చెప్పాను. అంటే వారేమంటున్నారంటే నాకు ఏం అక్కర్లేదు, రాజకీయం అక్కర్ జగన్మోహన్ రెడ్డి గారికి ఏం అవసరం, రాజకీయాలు మిమ్మల్ని రాజకీయాల్లో ఇది చేయాలి అది చేయాలనుకుంటే అసలు మిమ్మల్ని అసలు పార్టీలోకి రానివ్వరు కదా, పాదయాత్రలోనే మిమ్మల్ని రానివ్వరు కదా, పాదయాత్రకి జెండా మోసిన వాళ్ళు ఎవరు, ఊరూరా వేలాది మంది వచ్చిన మనుషులు ఎవరు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలే కదా. వారంటారు ఆ ఉత్తరంలో కేవీపీ గారికి, సాయిరెడ్డి గారికి, సుబ్బారెడ్డి గారికి వైఎస్ఆర్ గారు చెప్పారు అంటే దాంట్లో రాశారు, ఇంక్లూడింగ్ కేవీపీ రామచంద్రరావు అని ఏదో రాశారే వారు. సుబ్బారెడ్డి గారు నా పక్కనే ఉన్నారు. ఇంతమందికి చెప్తే జగన్మోహన్ రెడ్డి గారికి కూడా చెప్పాలి కదా. అంటే మీరు చెప్పినట్టే, మీరు ఉత్తరంలో రాసినట్టుగా రాజశేఖర రెడ్డి గారు నా మనవాళ్ళకే చెందాలని అంటే జగన్ గారికి కూడా చెప్పు ఉండాలి కదా. అట్లాగే కంపెనీలో ఇద్దరికి డైరెక్టర్లు మిమ్మల్ని వాళ్ళని ఇద్దరిని తల్లిదండ్రులు ఇద్దరు ఇటేపు తల్లిదండ్రులని అటేపు తల్లిదండ్రులని ఇద్దరిని పెట్టాలి కదా, పెట్టలేదు కదా. అసలు నేనది ఒకటి మనం ఆలోచించాలి, మనుషుల యొక్క క్యారెక్టర్ ఎట్లాంటిది. జగన్మోహన్ రెడ్డి గారు తన తండ్రి మరణం తర్వాత వేదనతో మరణించిన యొక్క కుటుంబాల యొక్క వాళ్ళని కష్టాన్ని ఓదార్చాలనేటువంటి వాళ్ళకి ఇచ్చిన మాట కోసం కాంగ్రెస్ పార్టీని వదిలి బయటకు వచ్చాడు. ఆ రోజు అధికార పార్టీ ఎంపీ, కాంగ్రెస్ పార్టీ భారతదేశంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అధికారంలో ఉంది, కొన్నాళ్ళు ఆగు నిన్ను ముఖ్యమంత్రిని చేస్తాం అని చెప్పి చెప్పారు, కేంద్ర మంత్రిని చేస్తామని చెప్పారు. కానీ అయ్యా అటుకేం కకృతి పడలేదు కదా. చనిపోయిన కుటుంబాలకి, వారి కుటుంబాలకి మాట ఇచ్చాను, మాట కోసం కదా పార్టీ నుంచి బయటకు వచ్చింది. ఎన్ని పోరాటాలు చేశాడు, ఎన్ని అంటే రాజీ పడకుండా తండ్రి ఆశయాల కోసం, జనం కోసం, తన నమ్మిన విషయాల కోసం ఎన్ని పోరాటాలు చేశాడు. 16 మాసాలు జైల్లో మగ్గదీశారు కదా, అసలు జీవితాన్ని పోగొట్టుకున్నాడు కదా. ఏముంది జీవితం 16 మాసాలు జైల్లో, 53 రోజులకి అల్లాడిపోయారు మనాడు మీ అంకులో పెంకులో, 53 రోజులకి 16 మాసాలు మగ్గదీస్తే కూడా మొక్కువని ధైర్యంతో మనిషిగా జీవితాన్ని పోగొట్టుకున్నాడు, కానీ ఆశయాన్ని మాత్రం వదలకుండా మొండిగా పోరాడుతానే ఉన్నాడు కదా. ఎన్ని కేసులు పెట్టారు కాంగ్రెస్ పార్టీ, తెలుగుదేశం చంద్రబాబు నాయుడు కలిసి అక్రమ కేసులు, జైలుకి వెళ్ళాడు ఇప్పటికీ కష్టాలు పడతానే ఉన్నాడు కదా, వాళ్ళు మోపిన కష్టాలను ఈ రోజు కూడా మోస్తానే ఉన్నాడు కదా. మాట కోసం లేదా ఆశయం కోసం, తండ్రిని నమ్మిన జనం కోసం ఇన్ని వదులుకున్నాడు. ఆ రోజు అధికారాన్ని వదులుకుని, ఎంపీని వదులుకుని, ముఖ్యమంత్రి పదవి ఇస్తానంటే వదులుకుని, కేంద్ర మంత్రి పదవి ఇస్తానంటే వదులుకుని జైలుకి వెళ్ళి ఇన్ని కష్టాలని, సుఖాలను వదులుకుని ఇన్ని కష్టాలని మీదకు తెచ్చుకున్నాడు. 4 ఆస్తుల్లో 40 పైసల వాటా కోసం కక్కుర్తి పడతాడా? ఇన్ని వదులుకున్నాడు, ఇన్ని కష్టాలు కావాలి, కష్టాలు వస్తే వచ్చినాయి అని చెప్పని కష్టాలను ఆహ్వానించినాడు. అంత ప్రేమగా చూసుకుని, మీరే చెప్తున్నారు ప్రేమగా చూసుకున్నాడని చెప్పని, గడిచిన 10 ఏళ్లలో 200 కోట్ల రూపాయలు డబ్బుని, క్యాష్ మీకు అకౌంట్ ట్రాన్స్ఫర్ చేస్తే అది డివిడెండ్ అని రాశారు మీరు ఉత్తరంలో. వాటాలు లేకుండా కూడా డివిడెండ్ ఇస్తారా? కంపెనీ అకౌంట్లోంచి డివిడెండ్లు ఇస్తారా? వాటాలు లేకుండా కంపెనీ అకౌంట్లోంచి కాదు, వ్యక్తిగతంగా అన్నా వదిన అకౌంట్లోంచి కదా మీకు డబ్బులు పంపించింది, 200 కోట్లు. అంటే ఏది ఎలా మనకి ఎలా తోస్తే అలా మాట్లాడే రాసేస్తే, అంటే జగన్మోహన్ రెడ్డి గారిని ఏదో రకంగా కైమా చేసేయాలి రాజకీయంగా. చంద్రబాబు నాయుడు మేలు పొందితే పర్లేదు, హ్యాపీ మనకి, కానీ జగన్మోహన్ రెడ్డి మాత్రం రాజకీయంగా బతకూడదు అనేటువంటి ఆలోచన చేయటం కూడా ఎంతవరకు ధర్మం? ఇది ఒక రక్త సంబంధికురాలుగా, బంధం ఒకే కడుపును పుట్టినట్టు బిడ్డలుగా, ఇంతగా తండ్రి శత్రువుతో, అన్న శత్రువుతో కలిసి ఈ రకంగా వాళ్ళకి మేలుకూరేలాగా పనిచేయటం, పనిచేస్తూ ఊరంతా తెలుగుదేశం వాళ్ళతో కలిసి, తెలుగుదేశం మీడియాతో కలిసి జగన్మోహన్ రెడ్డి గారు ఆస్తుల కోసం కక్కుర్తి పడుతున్నాడని చెప్పని ప్రచారం చేయటం, విషం చిమ్మటం, నిందలేయటం మీ విజ్ఞతకే వదిలేస్తున్నాను. ఇన్ని కష్టాలు పడినాడు ఆశయం కోసం, నమ్మిన సిద్ధాంతం కోసం ఇన్ని కష్టాలని కొని తెచ్చుకున్నాడు, 4 ఆస్తుల్లో 40 పైసల వాటాల కోసం కక్కుర్తి పట్టడం అనేది ఎలా నమ్ముతారు ప్రజలు అనేది కూడా ఆలోచించుకోమని చెప్పని మా సోదరికి విజ్ఞప్తి చేస్తూ, ఈ కుటుంబ వ్యవహారాన్ని
ఓకే మనం చంద్రబాబు నాయుడు దీన్ని రంజుగా ఆయన నిన్న మొన్న చెప్తున్నా టీవీలో చెల్లిని పార్టీ కోసం వాడుకుని వదిలేస్తాడా రోడ్డు మీద అని చెప్పి మాట్లాడుతున్నాడు చాలా గొప్పోడు చంద్రబాబు నాయుడు గారు జూనియర్ ఎన్టీఆర్ ని ఎంత వాడుకున్నావు పార్టీ సభ్యత్వం ఉందా ఇచ్చావా ఈ రోజన్న చివరికి సభ్యత్వం లేక కదా మీరు సభ్యత్వం అడిగితే ఇవ్వలేదనే కదా అతను ఇంటికి వెళ్ళిపోయింది సభ్యత్వం ఎప్పుడన్నా పిలిచి మర్యాద ఇచ్చారా వాడుకున్నారు కదా ఎలక్షన్ కి జూనియర్ ఎన్టీఆర్ కి సభ్యత్వం ఇచ్చారా మీ తోడేళ్ళ గారు ఏం చెప్పాడు ఎట్ట వార్తావో మీరు చెప్పారు చంద్రబాబు నాయుడు గారు అసలు మనుషుల్ని సుట్టాలని ఆడియుడు లేదు రాజకీయం కోసం ఎట్ట వాడతాడో పుస్తకం రాశాడు కదా ఆయన ఎంత కుట్రలు చేస్తావో మేము రాయలా జగన్ గారు రాయలా సాక్షి పేపర్ రాయలా సొంత మీ తోడల్లుడు ఇప్పుడు ఏదైతే మీ కూటమిలో పార్ట్నర్ గా ఉన్నటువంటి మీ పార్ట్నర్ గారి భర్త గారు ఆయన ఒక పుస్తకం వచ్చేసి అందరికి పంచిపెట్టాడు కదా మొత్తం మీకు గుట్లోడ తీసి పంచిపెట్టాడు కదా మిమ్మల్ని నడి బజారులో నుంచో పెట్టాడు కదా మిమ్మల్ని ఇదిగో ఇట్ట ఉంటాడు ఆయన రాజకీయంగా అతను వేసుకున్న ముసుగులన్నీ లేదా ఈనాడు పేపర్ వేసిన ముసుగు ఆంధ్రజ్యోతి వేసిన ముసుగు టీవీ ఫైవ్ వేసిన ముసుగు తీసేస్తే ఆయన ఇలా ఉంటాడు అని ఆయన పుస్తకం వచ్చేసి అందరికి పంచిపెట్టాడు కదా ఎవరు వాడుకోంది ఎవరన్నారు మీరు వాడుకుని అందరం ఏ కాసా కాసా ఏ చేయడం పేకో చేయడమే కదా మీరు నిధులు చెప్తున్నారు వాటాలు ఇవ్వలేదని నిన్న మాట్లాడతాడు ఆస్తులు ఇవ్వలేదు ఆస్తులు ఇవ్వలేదని నిన్న కూడా చెప్పాను నేను మీరు ఏ ఆస్తులు హెరిటేజ్ లో ఎవరికి ఏ అక్క చెల్లెలికి ఇద్దరు ఎంతమంది ఉన్నారు అనుకుంటా ఇద్దరు అక్క చెల్లెళ్ళు ఒక తమ్ముడు ఉన్నాడు హెరిటేజ్ లో వాటాలు ఉన్నాయి వాళ్ళకి జగన్ గారు ఇస్తున్నాడు కోర్టు కేసులు తేలితే 40% ఇస్తున్నాడు కదా తనకున్న అన్ని కంపెనీల్లో ఆదర్శంగా తీసుకోపోని కుర్రాన్ని రాయి ఇవాళకైనా రాయి ఊరికి ఆ ఇంట్లో చిచ్చు ఉందని చెప్పి లేదా చిచ్చు పెట్టి దాన్ని చలిమంట కాసుకునేటువంటి తప్పుడు రాజకీయం మానుకుంటే ఈ 75 ఏళ్ల వయసులో మీకు మంచిగా ఉంటుంది ఈ రాష్ట్రానికి మంచిగా ఉంటుందని చెప్తూ ఆయనకి ఎంతో చెప్తూ సెలవు తీసుకుంటాను.